తరచూ అంటాను, అవినీతి ఆంధ్రాలో ఆకాశాన్ని అంటుకుంది మన దేశంలో. అది అసలు నిజంగా ఆకాశం కంటే ఎత్తే ఇదేదని ఉంటే అంత దూరం వెళ్ళిందని ఈరోజు రుజువులైంది. ఉదయం 5:30 గంటల నుండి ఇప్పుడు 8:30 అయింది. చూడండి, మీడియా మిత్రులందరూ పనిచేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి మీడియా మిత్రులు, ఏదో ఒక ఛానల్ వచ్చింది. ఒక్క 5 పోలింగ్ బూత్లు తప్ప, నేను పర్సనల్గా భీమవరంలో పాతికి, నర్సాపూర్లో పాతికి పోలింగ్ బూత్లకైనా, ఒక్క పోలింగ్ బూత్లోనైనా ఈవీఎం మెషిన్లు పనిచేశాయా మొత్తం ప్రజలందరూ చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ 10% ఓట్ బ్యాంక్ పడిపోయిందని ఎలా అన్నారు? 1 hour 2 hours ఏంటిది డ్రామాస్? 45 పోలింగ్ బూత్లో 50లో అంటే 90% ఈవీఎం మెషిన్లు పనిచేయాలి. నేను చెప్పడం కాదు, ఇది మీడియా చెప్పింది, ప్రజలందరూ చూశారు. 1,000,000 లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. తెల్లవారు లేచిపోయి 7 గంటలకు ఓటేద్దామని 5:30 నుంచి లైన్ కట్టారు. సుఖమే ఉంది. అనేక మెషిన్లు 9:30 10 వరకు పనిచేయలేదు, కొన్ని 2 గంటల వరకు బతుకుడు. అది ఇది ఎవరు ఇక్కడ మనం వెళ్ళొచ్చింది? సిరిపల్లి. సిరిపల్లి 2 గంటల వరకు పనిచేయలేదు, 3,000 మంది ఓట్లు ఉన్నారు. అంటే ప్రతి మెషిన్లో చిన్న 5 మాత్రం 200, 100, 150 మందితో ఉన్నాయి పనిచేసేది. ఇంతకంటే దారుణం అంటే సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పినప్పుడు మనం విన్నామా? జనవరి 2018లో ఈ మోదీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ దేశాన్ని నాశనం చేస్తుంది అని 4 sitting సుప్రీంకోర్టు జడ్జిలు, దేశ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదులే. పట్టించుకున్నావా? లేదు. మీడియా మీద దాడులు జరిగి ఎన్డీటీవీ లాంటి వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఎలక్షన్ రిగ్గీదలు అవుతాయన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం మార్చేశారు. అరోరా వీళ్ళందరినీ ఎవరికి నచ్చిన వాళ్ళు బీజేపీ వేసుకున్నారు. పట్టించుకున్నావా? లేదు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ని మార్చినప్పుడు, చీఫ్ జస్టిస్ని మార్చినప్పుడు పట్టించుకున్నావా? లేదు. ఏంటి రాష్ట్రం ఇంకా ఈ దేశం? నేను ఫైట్ చేస్తాను. నేను ఒకసారి కమిట్ అయిన తర్వాత నా ప్రాణం పోయినంత వరకు, నీతి జరిగినంత వరకు, అవినీతి ఆగినంత వరకు, ప్రజలకు ప్రజాస్వామ్యం వచ్చినంత వరకు నేను పనిచేస్తా. లక్షల మంది మీరు, కోట్ల మంది మీరు మీడియా ఉన్నారు, మీరు కూడా పనిచేయండి. బికాస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్. 72 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చిందా? వస్తే అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ జగన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? 31 కేసులు 2 బట్టి జగన్ అయితే చెప్పినట్టు వింటాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. కేసీఆర్ని ఎందుకు తెలంగాణలో ఎన్నుకున్నాడు? లేకపోతే 88 ఎమ్మెల్యేలు అనుకొచ్చాయా? 60 రాలా. ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా నైట్ పోల్ ద్వారా. నేనేం చెప్పాను ఎలక్షన్ కమిషన్కి, నిన్న ఆఫీసర్కి, ద్వివేది గారికి, మీరు 6 గంటలకి పోల్ క్లోజ్ చేయాలి, 5 గంటలకి అవుతుందండి అవుతుంది అన్నారు. అయిందా? సరిపల్లిలో 9, 9:00, 10:00, 11:00, 12:00 పోలింగ్ క్లోజ్ అవ్వు. ఇదేంటిది? పగలంతా 7 నుంచి 2 వరకు 3 వరకు 4 వరకు మెషిన్ పనిచేయలేదు, వచ్చిన వాళ్ళందరూ తిరిగిపోయారు. మన సాయంత్రం వచ్చారు, 100,000 మంది రైతులు లైన్లో ఉన్నారు. ఇప్పుడు రాత్రి మీద పోలింగ్లు జరుగుతున్నాయి, మరి ఎలక్షన్ రాత్రి పెట్టుకుంటే మంచిది కదా, పగలెందుకు పెంచడం? ఏంటి దేశం, ఏంటి రాష్ట్రం, ఏంటి ప్రజలు, ఏంటి అవినీతి? అంటే దోచుకునేవాడైతే లొంగుతాడు, అడిదని ఫైళ్ళు ఉన్నాయి, మళ్ళీ జైల్లో పెట్టి జైలు తిరిగి చనిపోయింది. ఎవరు చంపేశారు? 75 రోజులు ఎంత హాస్పిటల్లో నుంచి ఎవరిని చూశారు బయటికి రావడం? ఎందుకు? ఆవిడ బీజేపీ చెప్పినట్టు చేయలేదు, రాజ్యసభలో ఆవిడ ఒప్పుకోలేదు జిఎస్టీ మీద. చంపేశారు. ఎవరు చంపారు మీకు తెలుసు? గౌరీని ఎవరు చంపారు? బెంగళూరులో డే లైట్ నైట్ లైట్ అంటే నోరిపితే చంపేస్తారా? ఎంతమందిని చంపుతారు?
జగన్ లాంటి దేశద్రోహానికి, ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ లాంటి పార్టీలు దేశాన్ని వెళ్తాయా? మాకు 60-70% ఓట్ బ్యాంక్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, మా నామినేషన్ యాక్సెప్ట్ చేయండి. చంద్రబాబు గారు మా బి ఫార్ములేషన్ని మా బి ఫార్ములే ఫార్ములతో యాక్సెప్ట్ చేశారు. ఎందుకు మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అప్పుడు? నిన్న రాత్రి చెప్పారు ఎడిషనల్ చెప్పేసి, ద్వివేది గారు మీకు సెక్యూరిటీ పంపిస్తున్నాం మార్నింగ్ అని ఎస్పీ గారు కూడా చెప్పారా? పంపారా? ఉన్నాళ్ళు ఇద్దరు ఉంటే ఒకరికి తీసేశారు. అంటే అర్థమేంటి? జరిపిస్తే నేను తడిచిపోయి ప్రాణం పోద్దని ఇండియా వదిలేస్తానా? ఈ లైఫ్లో జరగదు. అలా జడిసినోడు కాను, ప్రాణం పోయినా పర్వాలేదు. తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు, ప్రాణం పోయినంత వరకు మాట్లాడుతూనే ఉంటా. వాటం నాకు తెలీదు. ఇదిగో మమ్మల్ని క్యాండిడేట్లు నిలబడడం లేదు, మేము వెళ్ళడానికి అవకాశాలు లేవు. అది ముందు నుంచి చెప్తున్నా, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని. చేశారా? 10 పాయింట్లు ఇచ్చాను. ఈరోజు 11వ పాయింట్ ఏది? ఏ విషయంలో పంచారు? 50 పోలింగ్ బూత్లో 5 పోలింగ్ బూత్లు ఫంక్షన్ అయ్యి కరెక్ట్గా. అది హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రాబ్లమ్ ఇస్తుంది. తత్మయాన్ని 2 అవర్స్ మినిమం, 5 అవర్స్, 6 అవర్స్ మ్యాక్సిమం. ఇప్పుడు ఓట్లు పడుతున్నాయి. ఎవరికి వేస్తున్నాడు ఇప్పుడు? ఆ స్లిప్లు ఇచ్చేసారు. ఎవరు ఇచ్చారు? పోలీసులు ఎవరైనా స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఓటర్స్కి? ఏంటిది అంటే, ఎన్ని ఎత్తి చూపిస్తుంటే ఎందుకలే పాలగారు ఫైట్ చేస్తారనా? వద్దు. లెట్స్ ఫైట్ టుగెదర్, లెట్స్ వర్క్ టుగెదర్, లెట్స్ బ్రింగ్ ద ట్రూ డెమోక్రసీ దట్ గాంధీ డైడ్ ఫర్, దట్ 1 lakh పీపుల్ డైడ్ ఫర్, అండ్ మెనీ మెనీ మోర్ పీపుల్ డైడ్ ఫర్. వీ గోన్ ఫైట్ టిల్ ది ఎండ్, అంటిల్ వీ సీ ది రిజల్ట్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వీణ్ గెలిచినంత వరకు ఫైట్ చేద్దాం, మంచి పోరాటం పోరాడాం, గెలుస్తామని నమ్మకం ఉంది. బాగా ఎక్స్ట్రీమ్ కరప్షన్ జరిగితే ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. నాది ట్రాన్స్ఫర్ అవ్వలేదండి ఇక్కడికి. నేను ఇక్కడే కదా నామినేషన్ వేసాను, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది కూడా అవ్వాలి, చాలా విచిత్రంగా ఉంది. అదే నేను వైజాగ్ వెళ్ళనుకుని అనుకోను, అక్కడ అంటే మీకు ట్రాన్స్ఫర్ చేసేవాని. ఎక్కడో అంటే ట్రాన్స్ఫర్ అవ్వలేదండి, కానీ మంచి పని అయింది. 50 పోలింగ్ బూత్కి వెళ్ళగలిగాను నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు. ఇంకా కంటిన్యూ అవుతాం. ఈ అవినీతి నేను తెలుసుకోవాలి కదా. నేను ఒక వెళ్ళినా ఓటేసినా వీళ్ళు ఎవరికి అవినీతి పనులు చేయం కదా. ముందే చెప్తాను నేను క్లియర్గా, నోటాకి వేస్తానంటే నన్ ఆఫ్ ది అభావం. అందరూ దొంగలే, అందరూ దోచుకునేవాలే, అందరూ మోసగాలే, అందరూ అవినీతి పనులే, అందరూ డబ్బు పంపారు. సరే ఎక్కడికి వెళ్ళినా నేనైతే అద్భుతంగా నాకు వేసుకుంటా. చూసారా ఎంత స్పందన ఉంది, ఎంత ప్రేమ మీరు కళ్ళతో చూసారు, ఎంత ఫాలోయింగ్ ఉంది నాకు అన్ని పార్టీల నుంచి. కానీ రాత్రి రాత్రి మీద 1000 రూపాయలు ఇంటింటికి పర్సన్కి, అన్ని పార్టీలు, లక్షలేమో లీడర్స్, కోట్లేమో పెద్దలకి, కోట్ల రూపాయలు ఇచ్చి డ్రాప్ చేయించుకోవడం, క్రాస్ కొట్టి ఎప్పుడు వస్తుంది మన దేశం, ఎప్పుడు బాగుపడుతుంది మన దేశం, మన రాష్ట్రం. కష్టపడతాం అంటే బాగుపడినంత వరకు కష్టపడతాం. ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేశాం బ్రిటిషర్లతో, ఎంతమంది ప్రాణాలు పెట్టారు. ఇంక ఇది వరస్ట్ సిచ్యువేషన్. ఆ బ్రిటిష్ పాలన ఉంటేనే బాగుండేమో. ఈ పరిమాణ పార్టీలన్నీ వచ్చి ప్రజాస్వామ్యం పేరుతో ఇంత రాష్ట్రాన్ని, కనీసం వాళ్ళు కట్టిన బ్రిడ్జ్లేనే ఉన్నాయి ఇప్పుడు, కొన్ని బిల్డింగ్లేనే ఉన్నాయి కొన్ని. వీళ్ళు కట్టి ఏ ఉండవు, ఏ రోడ్డు 5 సంవత్సరాలు లాస్ట్ చేయట్లేదు. చెల్లెంటే కదా వచ్చాను. Hi, this is Isha Reba. Neenu Get Up Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.